పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి పోలీసులు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిబ్బందితో కలిసి ఎస్పీ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు దశాబ్దాల పాటు నిరంతరంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడి అసువులు బాసిన 57 మంది పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగానే జిల్లా ప్రశాంతంగా ఉందని చెప్పారు. పోలీసు అమరవీరులను అనునిత్యం స్మరించుకుంటూ నిరంతరం ప్రజల్లో చిరస్మరణీయంగా ఉండటానికి ప్రజాహిత కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయడానికి సహకరిస్తున్న జిల్లా ప్రజలకు పోలీసు సిబ్బందికి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఈ రోజు సైకిల్ ర్యాలీలో పాల్గొన్న మా పోలీస్ సిబ్బందందరికి కూడా నేను పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ అందరూ తెలుసు, లాస్ట్ ఒక 10 డేస్ నుంచి పోలీస్ అమరవీరులు అంటే వాళ్ళు విధి నిర్వహణలో వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ త్యాగాలను మనం స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 రోజు మనం వాళ్ళందరిని కూడా స్మరించుకుంటూ ఒక పెరేడ్ చేస్తాము. దాంట్లో భాగంగా ఒక వారోత్సవాలని ప్రతిరోజు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మనకి ఇది ప్రతి సంవత్సరం జరిగేది. దాంట్లో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ వాళ్ళకి సంఘీభావంగా సైకిల్ ర్యాలీ తీయడం జరిగింది. దీంట్లో ఎయిర్ హెడ్ క్వార్టర్ నుంచి బయలుదేరి టోటల్ ఆదిలాబాద్ టౌన్ అంతా తిరుక్కుంటూ వచ్చి ఇక్కడ ఈ మన నేషనల్ ఫ్లాగ్ దగ్గర అందరూ క్లోజ్ చేయడం జరిగింది. అందరికి కూడా నేను, ఎందుకంటే మీ అందరికి తెలుసు ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు ఇది ఒక బర్నింగ్ ఉండేది. ఎవరు బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళేవారు. ఆ రోజు పోలీసులు కానీ తర్వాత పొలిటికల్ లీడర్లు కానీ ఫ్రీగా ఎవరు తిరిగేవాళ్ళు కాదు. పబ్లిక్ కూడా చాలామంది భయం భయంగా బతికేవాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ని మా పోలీస్ డిపార్ట్మెంటు ప్రజల సహకారంతో దాదాపు ఒక 57 మంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయి ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చినాం. శాంతియుత పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చాలా హ్యాపీగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా సంఘటితంగా గట్టిగా పనిచేసి ఎటువంటి ఈ విద్రోహ చర్యల్ని జరగకుండా వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీఎంట్రీ కాకుండా చూసి దాంట్లో భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆహర్నిశలు కష్టపడుతున్నాం. మేము ప్రజల సహకారం కావాలి. ప్రజలందరూ కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోలీసులు చేసే ప్రతి పనికి కూడా మీ సహకారం ఉంది.